ఎవరైనా చనిపోయిన రోజును సంతాప దినం అని అంటారు, కానీ యేసు మరణించిన రోజును గుడ్ ఫ్రైడే అని అన్నారు. మంచి శుక్రవారం లేదా శుభ శుక్రవారం అని అన్నారు. ఎందుకో తెలుసా? మనిషి దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపమందు సృష్టించబడ్డాడు. సృష్టించిన ఆ దేవుడు పరిశుద్ధుడు గనక దేవుడు తాను సృష్టించిన మనిషి పరిశుద్ధంగానే జీవించాలని ఆశించాడు. కానీ మనిషి దేవుడు ఆశించినట్టుగా జీవించడానికి బదులుగా తన ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడ్డాడు. చేసిన పాపాలను బట్టి మనిషికి శిక్ష రాబోతుంది. అదే నరకమని బైబిల్ సెలవిస్తుంది. ఆ శిక్ష నుండి తప్పించాలనే దేవుడు మనిషిని ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. మనిషి చేసిన పాపాలన్నీ తన మీద వేసుకుని మనిషి స్థానంలో యేసు శిక్ష భరించాడు. మనిషి పాపాలకు ప్రాయశ్చిత్తముగా తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. యేసు సిలువలో మరణించడం ద్వారా మనిషి శిక్ష నుండి తప్పించబడ్డాడు. ఇప్పుడు ఏ ఒక్కరూ నరకానికి వెళ్లవలసిన అవసరం లేదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసు మరణం మనిషికి పరలోక మార్గాన్ని చూపింది. యేసు మరణించడం ద్వారా మనిషికి శుభం జరిగింది. గనుక యేసు మరణించిన రోజును గుడ్ ఫ్రైడే అని అన్నారు.